శ్రీమద్ అలమేలుమంగా స్వామి శ్రీమద్ అలమేలుమంగా స్వామి భాగవత కోటి సమస్తుత గామి శ్రీమన్నారాయణ కరుణామయ సౌందర్య కిరణ నానాభరణ. గురువుగారికి వినయంగా నమస్కరించి భగవద్ రామానుజుల వారు ఏమన్నారు, గురుదేవా నేనొక్కడిని రౌరవాది నరకాలకు పోయినా పర్వాలేదు కానీ ఈ భాగవతులు భక్తులంతా కూడా వారు దేవదేవుని కరుణాకటాక్షానికి పాత్రులవుతారు కదా, ఉత్తమోత్తమ వైకుంఠపదాన్ని అలంకరిస్తారు కదా, మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరిస్తారు కదా, అలా అసంఖ్యాక భాగవత కోటిని నేను ఉత్తేజపరచడానికి కారకులు ప్రేరకులు కూడా మీరే, మీరు చెప్పిన అంశాన్ని ఆ తాత్పర్యంతోనే ఇంతమందికి నేను చెప్పాను తపనతో అన్నాడు. అప్పుడు గురువుగారు కూడా ఆయన కనువిప్పు కలిగి ప్రసన్నుడై భగవద్ రామానుజుల పట్ల సుముఖులైనారు. అలా రామానుజుల వారు ఈ తత్వాన్ని లోకంలో వ్యాపింపచేయడంలో ఎంతో కృషి చేశారు. గతులన్నీ ఖిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే ఘన గురుదైవము అంటాడు అన్నమాచార్యుల వారు. ఈ కలియుగంలో భగవంతుని ఆశ్రయించాలి అనే గతులన్నీ కూడా ఖిలమైపోతున్నాయి. ఎలా ఆశ్రయించాలి? ఒక ఆచార్య సమాశ్రయణము, ఆచార్య పురుషుణ్ణి ఆశ్రయించి తత్వం తెలుసుకోవడము, ఇటువంటి అంశాలన్నీ దూరమైపోతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి కలియుగంలో అవతరించి భగవద్ రామానుజుల వారు ఆదిశేషుని యొక్క అపరావతారమై లక్ష్మణ యతీంద్రుడు అని కూడా అంటారు వారిని. అంటే త్రేతాయుగంలో లక్ష్మణుడే భగవద్ రామానుజుల వారు. అటువంటి ఆ లక్ష్మణ యోగీంద్రుడు ఈ గీతా చరమార్థ శ్లోకాలను వివరించడంలో కానీ భగవంతుని ఆశ్రయించే శరణాగతి తత్వాన్ని లోకంలో ప్రచారం చేయడంలో కానీ వారు అగ్రగణ్యులు. వారు అందించినటువంటి స్ఫూర్తి ఉత్తేజము శతాబ్దాలు ఎన్ని సహస్రాబ్దాలు తరతరాలు గడిచినా కానీ అజరామరమై ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాయి. అటువంటి ఉత్తమోత్తమ శ్రేణికి చెందినటువంటి ఆచార్య పురుషులు, పరమ భాగవతోత్తములు, పరమాచార్యులు ఈ లక్ష్మణ యతీంద్రుల వారు అనబడే భగవద్ రామానుజుల వారు. వారు చెప్పిన శ్రీభాష్యము ఇటువంటి గ్రంథాలు ఎన్నో చెప్పి తిరుమల దేవాలయంలో కూడా జరిగే కైంకర్యాలన్నిటికీ కూడా ఒక సంప్రదాయబద్ధమైనటువంటి ఒక ఆగమోక్తమైనటువంటి మార్గాన్ని ఏర్పరచినటువంటి వారు, అనుశాసనం చేసినటువంటి మహానుభావుడు ఈ భగవద్ రామానుజుల వారు. అటువంటి వారిని ప్రస్తావించారు ఈ సంవాద గోష్ఠిలో. వారి తరువాత ఆదివన శఠగోప యతీంద్రుడు. ఈ ఆదివన శఠగోప యతీంద్రుడు అహోబుల మఠం మొదటి పీఠాధిపతి. వీరు భగవద్ రామానుజుల తరువాత ఆ మార్గాన్ని, ఆ సంప్రదాయాన్ని పరిపుష్టం చేయడంలో ఎంతో అవిరళ కృషి సల్పినటువంటి మహానుభావులు, ఆచార్య పురుషులు. కృష్ణదేవరాయల వారికి కూడా గురువర్యులు, ఆచార్య పీఠాన్ని అలంకరించినటువంటి మహానుభావుడు ఈ ఆదివన శఠగోప యతీంద్రుడు. అన్నమాచార్యుల వారిని పదకవితలు చెప్పవలసిందిగా, భగవంతుని యొక్క గుణనామ సంకీర్తనం చేయవలసిందిగా ప్రేరేపించినటువంటి ఆచార్య పురుషుడు కూడా ఈ ఆదివన శఠగోప యతీంద్రుడే. వెలయించనీతడేకా వేదపు రహస్యములు చెలిమి ఈతడే చూపే శరణాగతి అని అన్నమాచార్యుల వారు భగవద్ రామానుజుల వారిని ఒక సంకీర్తనలో కీర్తించారు. ఆ శరణాగతిని, ఆ వేద రహస్యాలని అవన్నీ కూడా మళ్ళీ సామాన్య జనానికి కూడా అర్థమయ్యే రీతిలో చెప్పి పదకవితలు చెప్పవలసిందిగా అన్నమయ్యను ఆదేశించినటువంటి ఆచార్య పురుషుడు కూడా ఈ ఆదివన శఠగోప యతీంద్రుడు. శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమ వీధులై వివిధ మంత్రార్థంబులై నీతులై కృతులై వెంకటశైల వల్లభరతి క్రీడా రహస్యంబులై కృతులై నుతులై తడులపాక అన్నమ వచో నొత్నక్రియలు చిన్నగున్. ఆ సంకీర్తనలు కేవలం స్తుతులు కాదు, నుతులు కాదు, వేదరహస్యాలున్నాయి, ఆగమరహస్యాలున్నాయి, ఉపనిషద్ రహస్యాలున్నాయి, భారతీయ విజ్ఞాన సర్వస్వానికి మూలకందాలు అని చెప్పబడే వేదములు, ఉపనిషత్తులు, అన్ని రహస్యాలు కూడా అన్నమయ్య సంకీర్తనలో ఉన్నాయి. ఆ విధంగా అటువంటి విజ్ఞానాన్ని సమాజానికి అందించవలసిందిగా ఉత్తేజపరిచినటువంటి మహానుభావుడు ఈ ఆదివన శఠగోప యతీంద్రుల వారు. వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి అత్యద్భుతమైనటువంటి స్ఫూర్తి. ఈ శ్రీవైష్ణవ సంప్రదాయ జగత్తులో వారు అందించినటువంటి ఆ ఉత్తేజం ఎప్పటికీ అజరామరంగా ఉంటుంది. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులందరూ కూడా ప్రాతకాలంలో అనుష్ఠానం చేస్తారు. ఆ అనుష్ఠానం ఒక ఆచార్య పురుషుని యొక్క పర్యవేక్షణలో జరుగుతుంది. దేవతార్చనము, భక్తితో భగవంతుని అర్చించడం, పూజాధికములు ఇవన్నీ కూడా
ఒక ఆచార్య పురుషుని యొక్క పర్యవేక్షణలో జరుగుతుంది. ఆ ఆచార్య పురుషులే తాతాచార్యుల వారు అంటారు. రాయవాచకంలోను ఇంకా ఎన్నో గ్రంథాల్లో ఆ తాతాచార్యుల వారి గురించి చెప్పారు. ఆ తాతాచార్యుల వారిని నియమించేవారే ఈ అహోబల మఠం పీఠాధిపతులు. అందులో ఆదివన శఠగోప యతీంద్రులు, అన్నమాచార్యుల వారు వారి యొక్క శిష్యులు. వేదంబులు, పౌరాణిక వాదంబులు, వరకవిత్వ వాణి వీణానాదంబులు, కృత సృజనాహ్లాదంబులు, తాళపాక అన్నయ్య పదములు, అటువంటి వేదనాదాలన్నీ కూడా, సామవేద సామగాన సప్తస్వర ప్రస్తారాలన్నీ కూడా అన్నమయ్య చేత సంతరింపచేసినటువంటి, ఉత్తేజపరిచినటువంటి మహానుభావుడు ఈ ఆదివన శఠగోపయతి. ఆదివన శఠగోపయతి ఎంత ఉత్తమోత్తమ స్థాయికి చెందినటువంటి గొప్ప ఆచార్య పురుషుడు అంటే, ఆయనకు ముగ్గురు ప్రముఖ శిష్యులు ఉన్నారు, గొప్ప శిష్యులు. గురువును మించిన శిష్యులు అంటూ ఉంటారు, కానీ శరణాగతి చేత వాళ్ళు చెప్పుకోరు, కానీ వాళ్ళు అటువంటి గొప్పవాళ్ళు అన్నమాట. ఒకరేమో పదకవితా పితామహుడైనటువంటి తాళ్ళపాక అన్నమాచార్యుల వారు, మరొక శిష్యుడు ఆంధ్ర కవితా పితామహుడైనటువంటి అల్లసాని పెద్దనగారు. కొలుతున్ మద్గురు విద్యా నిలయున్ కరుణా కటాక్ష నిబిడ జ్యోత్స్న దళితాశ్రిత జన దురితచ్చల గాఢధ్వంత సమితి శఠక ఉపయతిన్. ఎంత అంటే, ఆశ్రయించినటువంటి దాసుల యొక్క అజ్ఞానము అనే చీకటిని పారద్రోలే మహత్తర సూర్య మండలాలు ఎన్నో కలిగినటువంటి వాడు ఈ ఆదివన శఠగోపయతి అని అల్లసాని పెద్దన గారు కీర్తించారు ఆ గురువుగారిని. అలా ఒక శిష్యుడు ఆంధ్ర కవితా పితామహుడు, మరొక శిష్యుడు పదకవితా పితామహుడు, మరొక శిష్యుడు ప్రబల రాజాధిరాజ వీర ప్రతాప రాజ పరమేశ్వరార్థ దుర్గా నటేశ సాహితీ సమరాంగణ చక్రవర్తి, ఆయనే కృష్ణదేవరాయల వారు, వారు కూడా ఈ గురువుగారి శిష్యుడే. అటువంటి ఆదివన శఠగోప యతీంద్రులు వారు ఫణిరాజైనటువంటి ఆదిశేషుడు చెప్పినటువంటి రహస్యాలు కూడా చెప్పినటువంటి వాడు, కణాదుడు అటువంటి మహర్షులంతా కూడా, గౌతముడు, అక్షపాద, బాదరాయణ, జైమిని ఇటువంటి మహర్షులు చెప్పినటువంటి సాంఖ్య సూత్రములు కానీ సామవేదాదుల యొక్క వ్యాఖ్యానములు కానీ మళ్ళీ తిరిగి బోధించి అధునాతన కాలంలో అంటే ఆ 15-16 శతాబ్దాల్లో భాగవత లోకాన్ని ఉత్తేజపరిచినటువంటి మహానుభావుడుగా ఆముక్త మాల్యదలో వర్ణించారు ఈ శఠగోప యతీంద్రుల వారిని. ఆ తరువాత వేదాంత దేశకుల వారు. వేదాంత దేశకుల వారు వారు కేవలం ఒక ఆచార్య పురుషుడు అనడమే కాదు, ఒక గొప్ప కారణజన్ముడు ఆయన. ఆయన పలికినటువంటి పలుకులో సరస్వతి సాక్షాత్కరిస్తుంది. ఒక్క పలుకు అలా పలికాడు అంటే సరస్వతి నాట్యం చేస్తుంది. అటువంటి మహత్తర వాగ్విన్యాసం కలిగినటువంటి ఒక మహాకవి, మహత్తర ఆచార్య పురుషుడు వేదాంత దేశకుల వారు. గరుడ దండకం చెప్పారు, ఎన్నో స్తోత్రాలు చెప్పారు, దయాశతకం చెప్పారు, ఇక్షుసార శ్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయిత అన్నారు. వెంకటాచల పర్వతాలని, ఏడు కొండలని వర్ణిస్తూ దయాశతకంలో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణారసము అనే చెరకు రసము ప్రవహించి గడ్డ కట్టి అది రాయిగా నిలిచిపోయింది. ఆ గడ్డ కట్టి ఆ రాళ్ల సమూహమే ఈ ఏడు కొండలు. ఇక్షుసార శ్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయిత, కరుణారసము అనే ఖండ చక్కెరలు కలిగినటువంటి కొండలు ఈ ఏడు కొండలు అని అత్యద్భుతంగా దయాశతకంలో దేవదేవుని యొక్క అనంత కళ్యాణ గుణాల్లో ప్రధానమైనటువంటి గుణము దయ. అటువంటి ఆ దయను, ఆ దయాదేవిని, ఆ నిత్యానపాయిని, చైతన్య స్తన్యదాయిని అయినటువంటి ఆ దయాదేవిని అత్యద్భుతంగా కీర్తించాడు దయాశతకంలో. అలా వేదాంత దేశకుల వారు ఏం పలికినా కానీ ఆ వైఖరి వాక్కు నాభిస్థానం నుంచి విజృంభించి వాయు ప్రేరణతో అలా వింటూ ఉంటే చాలు, మన శ్రవణేంద్రియముల ద్వారా హృదయంలో ప్రవేశించి ఆ వాక్కు, ఆ శబ్దము, ఆ భావ పరంపర, ఆ ఆలంకారిక దృక్పథము మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని ప్రక్షాళన చేస్తుంది. దశావతార స్తోత్రం చేశారు ఆ మహానుభావులు. దేవదేవుని యొక్క 10 అవతారాలను ఆ స్తోత్రంలో ఆయన నిర్వహించినటువంటి తీరు, ఆ కవితా శిల్పము, ఆ ప్రభావంతో తరువాతి కౌలందరూ కూడా ప్రబంధాల్లో దశావతార స్తోత్రాలు చేయడము, కృష్ణదేవరాయల వారు కూడా. వేదాంత దేశంలో వారి శ్లోకము ఎంత శిల్పబంధురంగా ఉంటుందో సంస్కృతంలో, ఆముక్త మాలయదలో ప్రతి పద్యము కూడా అంత శిల్పబంధురంగా ఉంటుంది. అంటే తెలుగు కవిత్వానికి వస్తే రాయలవారి పద్యము, సంస్కృతంలో వేదాంత దేశంలో వారి శ్లోకము. దేవోన సుభమాతనోతు దశధా నిర్వర్తయన్ భూమికాం
రంగేధామని లబ్ధ నిర్భర రసైరధ్యక్షితో భావుకై యద్ధావేషు పృథగ్ విధేష్మనుగుణాన్ భావాన్ స్వయం బిభ్రతి యద్ధర్మైరిహ ధర్మిణీ విహరతే నానాకృతిర్నాయికా నిర్మగ్న శృతిజాలమగ్న దశాదత్త క్షణైర్విక్షణైరంతస్తన్వ దివారవింద గహనాన్యోదన్వతీ నామపాం నిష్ప్రత్యూహ తరంగ రింఖణమిద ప్రత్యూఢ పదశ్చటా డోలారోహ సదోహళం భగవతో మాచ్యం వపుః పాతునః అవ్యాసుర్భవనత్రయీ వనిహృతం కండూయనైరద్రిణా నిద్రాణస్య పరస్య కూర్మ వపుషో నిశ్వాస వాతుర్మయ యద్విక్షేపణ సంస్కృతోధిపయ ప్రేంఖోళ పర్యంకిక నిత్యారోహణ నివృతో విహరతే దేవస్సహైవ స్త్రియాః గోపాయేత్ అనిశం జగంతి కుహనాపోత్రీ పవిత్రీకృత బ్రహ్మాండ ప్రళయోర్మిఘోష గురువిర్ ఘోడనరవైర్గుర్ఘురైః యద్దంష్ట్రంకుర కోటిగాఢ ఘటన నిష్కంప నిత్యస్థితి బ్రహ్మస్తంభమసౌదసౌ భగవతి ముస్తేవ విశ్వంభరా ప్రత్యాదిష్ట పురాతన ప్రహరణ గ్రామక్షణం పాణిజైరవ్యాత్రీణి జగంత్యకుంఠ మహిమా వైకుంఠ కంఠీరవ యత్ ప్రాదుర్భవనాద వంజ జఠరా యాదృచ్ఛికా ద్వేధస యా కాచిత్ సహసా మహాసురగృహస్థుణా పితామహ్యభూత్ వ్రీడా విద్ధ వదాన్యదానవ యశో నాశీరధాటీపటస్త్రయ్యక్షం మకుటం పునన్నౌతునస్త్రైవిక్రమో విక్రమ యత్ప్రస్తావ సముచ్రితధ్వజపటి వృత్తాంత సిద్ధాంతి శ్రోతోహి సురసింధుర్ అష్టసుదిశా సౌధేషు దోధూయతే క్రోధాగ్నిం జమదగ్నిపీడనభవం సంతర్పయిష్యన్ క్రమాత్ అక్షత్రామిహ సంతతక్షైవం త్రిసప్తకృత్వక్షితి దత్వా కర్మణి దక్షిణాం వచరతాం ఆస్కంద్య సింధున్ వసన్ అబ్రహ్మణ్య ఉపాకరోతు భగవాన్ అబ్రహ్మకీటం ముని పారావార పయో విశోషణ కళా పారీణ కాళానళ జ్వాలాజాల విహారహారి విశిక వ్యాపార ఘోరక్రమ సర్వావస్థ సకృత్ ప్రపన్న జనత సంరక్షణైకవ్రతి ధర్మో విగ్రహవాన్ అధర్మ విరితం ధన్వీ సతన్వీతినః పక్కత్ కౌరవ పట్టణ ప్రహృదయ ప్రాస్త ప్రళంబాదయ స్థాలంకస్య దధా విధా విహృతయ స్తన్వంతి భద్రాడిన క్షీరం శర్కర ఏవ యాభిర్ అవృద్భూత ప్రభూతైర్గుణైర్ ఆ కౌమారకమ స్వదంత జగతే కృష్ణస్య తా కేళయ నాథాయైవ నమః పదం భౌతనశ్చిత్రైశ్చరిత్రక్రమైర్భూయోసుర్ భోరాన్ యమూని కుహనా గోపాయ గోపాయతే కాళిందీ రసికాయ కాళీయఫణి స్ఫర స్ఫటావాటిక రంగోత్సంగ విశంక చంక్రవధురా పర్యాయ చర్యాయతే భావిన్యా దశయా భవన్యః భవధ్వంసాయ నః కల్పతాం కల్కీ విష్ణు యశస్వత కలికథా కాలుష్య కులంకష నిశేషక్షత కంటకే క్షీతరే ధారాజలోహైర్ధ్రువం ధర్మం కార్తయుగం ప్రలోహయతి నిస్త్రింస ధారాధర ఇచ్ఛామీన విహారకచ్చప మహాపోత్రిణ్ ఎదృచ్ఛాహరే రక్షావామన రోషరామ కరుణా కకుత్స హేలాహరిన్ క్రీడా వల్లవ కల్కి వాహన దశ కల్పి నితి ప్రత్యహం జల్పంత పురుష పునంతి భువన పుణ్యోగ పణ్యాపణాః విద్యోదన్వతి వెంకటేశ్వర కవు జాతీయ జగన్మంగళం దేవేశస్య దశావతార విషయం స్తోత్రం వివక్షేతయః వక్తే తస్య సరస్వతి బహుముఖి భక్తి పరామానసే శుద్ధి కాపి తనౌ దిశాసు దశసు ఖ్యాతి సుహా జృంభతే